ఓం నమ శివాయ, ఓం నమ శివో, శుభ నమ శివ. శ్రీశైల మల్లికార్జున పరమరామ కాశీశైలం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేనరాశి వారికి ఈ నెల ఎలా ఉందో చూద్దాం. మేనరాశి వారికి వ్యవహారిక విషయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ అంత అనుకూలం అయితే లేదు. ఏ పని పట్టుకున్నా కూడా కొంత నెగిటివ్ ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అధిక శ్రమ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత వ్యసనాలు కావచ్చు, పేకాట, జూదాలు ఇలాంటి విషయాల్లో డబ్బులు పోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వీరికి వచ్చేదానికన్నా కూడా ఖర్చు ఎక్కువ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ వచ్చినట్టు కనపడ్డా కూడా తర్వాత మీకు లాస్ అయ్యే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత జూదంతో పాటు భార్యస్థానం నుంచి కొంత డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే భార్య వల్ల కొంత డిస్టర్బెన్స్ రావడం కానీ, భార్య వల్ల కొంత అప్ అండ్ డౌన్ అవడం కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి భార్య భర్తల విషయంలో కొంత డిస్టర్బెన్స్, ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాలు కొంత క్లియర్గా ఉండగలిగితే మంచిది. ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు, పని చేయాలనుకున్నప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణలు కానీ వ్యక్తిగత విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్తే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఆలోచన విధానం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే మాత్రం నిర్ణయాలు తీసుకొని ప్రశాంతంగా వెళ్ళండి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యక్తిగతంగా మీరు ఏ పని చేయాలన్నా కూడా ఎవరినో ఒకరిని సంపాదించి చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. తర్వాత వృత్తిపర విషయాల్లో ఈ రాశి వారు కొంత కొన్ని విషయాలు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. వృత్తిపరంగా కొంత చిన్న చిన్న మార్పులు అయితే జరగడానికి అవకాశం ఉంది. వ్యాపారపర విషయాల్లో వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాం, కొత్తగా ఏదైనా చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాలు ఏదైనా తీసుకున్నా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వ్యాపారపరమైన మార్పులు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలతో ఏదైనా బిజినెస్ చేద్దాం, ఏదైనా చేయాలన్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో మాత్రం మీ పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులు మీ జీవితాల్లోకి రావడానికి కానీ, మీ వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి కానీ అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నవారికి ఉద్యోగపర విషయాల్లో కొంత సాఫీగా వెళ్ళిపోయే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపర విషయాల్లో కొంత నెగిటివ్ ఆలోచనలు ఉన్నా కూడా కొంత క్లియర్ చేసుకునే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఉద్యోగపరంగా చేసుకోగలిగితే మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు కూడా పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. లేనిపోయి మీ మీద చెప్పే వాళ్ళకి పై అధికారుల దగ్గర కానీ ఏదైనా కూడా కొంత ఇబ్బంది కలిగిస్తున్నా అది కంటిన్యూషన్గా ఆ స్ట్రగుల్ తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. స్త్రీలకి వారు సంబంధించిన వ్యక్తులతో మంచి ర్యాప్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటుంది. కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. లేడీస్ విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు, వారు చేసే విషయాల్లో కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎడ్యుకేషన్ రంగం వారికి మంచి అనుకూలమైన కాలం, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటుంది. కొత్తగా ఏదైనా చేస్తున్నా, ఏదైనా చేయాలనుకున్నా కూడా ఎడ్యుకేషన్ పరంగా మంచి అనుకూలంగా ఉండే అవకాశం, విదేశాల్లో స్థిరపడే అవకాశం కానీ, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత అనారోగ్య సమస్యలు కనపడతా కూడా పెద్దగా ఇబ్బంది అయితే లేదు, దాని నుంచి క్లియర్ చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఏదైనా ఈ జనవరి నెలలో, జనవరి 18వ తారీఖు నుంచి మీరు గోచరిత్తు కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మీది జీవితం కూడా మారే అవకాశం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం. అంటే ఇప్పటిదాకా గుడ్డిలో మెల్లగా బతికిన వాళ్ళు ఇక్కడి నుంచి మంచి ప్రయత్నాలు, మంచి ఆలోచనలు, మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఫ్లైట్లో వెళ్ళిన విధంగా స్పీడ్గా వెళ్ళడానికి కానీ, కొంత డెవలప్మెంట్ కానీ, కొంత అనుకూలమైన ఫలితాలతో పాటు యోగాన్ని ఇచ్చడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్, సక్సెస్, యోగాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పచ్చు. ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని మారుస్తుంది అన్నట్టు, ఒక చిన్న పని మాత్రం మీరు ఎప్పుడు చేయాలి, ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు కూడా శివారాధన ఎక్కువ చేసుకోవడం, శివుణ్ణి ఎక్కువ పూజించడం, లేదా క్షేత్ర దర్శనం, ఇతని క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి, మంచి యోగాన్ని ఇవ్వడానికి, మంచి సక్సెస్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.